నాకు వీడుకోలు సన్మానం చేయడానికి ఒక 4 గంటల నుంచి మీ దగ్గర ఎన్ని పనులు ఉన్నాయని వదులుకొని, ముఖ్యంగా లేడీస్ కూడా మీ దగ్గర వంట పనుతుంది, పిల్లలు పనుతుంది, అన్ని కూడా వదులుకొని ఇక్కడ కూర్చున్నందుకు, తర్వాత ఇది ఆర్గనైజేషన్ పంచాయతీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారికి, వారి కార్యవర్గానికి, ఈ ప్రోగ్రామ్ సహకరించిన ఈఎన్సీ గారికి, ఇక్కడికి వచ్చిన సిఈలకు, ఎస్సీలకు, రిటైర్డ్ సిఈలకు, ఈఈలకు, డిప్టీలకు, ఏఈలకు, అటెండర్లకు, డ్రైవర్లకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రకటిస్తున్నాను. తర్వాత దగ్గర ఒక 3 రోజుల స్పీచ్లు పోస్ట్ చేశాను. తర్వాత సుభాష్ పత్రికీ అనే గురువు దగ్గర ఒక 40 రోజుల స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ కోర్స్ చేశాను. సో ఈ స్పిరిచువాలిటీ కోర్స్ లో కంటేనే నాకు ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గించి స్పిరిచువల్ వేలో ఇంగ్లీయడం కూల్గా సాఫ్ట్గా చాలా ర్యాపిడ్ చేంజెస్ నాలో ఉంది. అంటే ఏంటంటే, ముఖ్యంగా థాట్స్ యూ మేక్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ విల్ పెనిట్రేట్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఇట్ విల్ మౌల్డ్ యువర్ మెంటాలిటీ ఇన్ అకార్డింగ్ విత్ ద థాట్స్ అని చెప్పారు. అంటే రాత్రి పడుకునే ముందు మీ ఎలా ఏదైతే చేస్తారో ఆ ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ లోకి పెనిట్రేట్ అయ్యి మంచి గొప్ప స్పీచ్ వింటే అది అనుగుణంగా మన సంస్థకు మారేపాడు. మీ అందరికీ ధన్యవాదాలు.